ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కార్గో పార్సిల్ సేవలతో ప్రజలకు దగ్గరైన సంస్థ ఇప్పుడు పర్యాటక ప్రియులను తమ వైపు తీపుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే విహారయాత్ర సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇంతకు ఈ విహారయాత్ర స్పెషల్ ఏంటి, ఈ యాత్రలో అందుబాటులో ఉన్న ప్యాకేజీలేంటి చూద్దాం. ఆర్టీసీ ఒకప్పుడు నష్టాలతో కొట్టుమిట్టాడిన సంస్థ. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే నానా తిప్పలు పడింది. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆ సంస్థ తలరాతే మారింది. ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు సంస్థ తీసుకుంటున్న చర్యలతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. ఇప్పటికే కార్గో పార్సిల్ వంటి సేవలతో ప్రజలకు మరింత చేరువైన ఆర్టీసీ తాజాగా మరో అద్భుతమైన సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో అధిక రాబడిని ఆర్జించడంపై దృష్టి పెట్టిన యాజమాన్యం ఇప్పుడు టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆర్టీసీ విహారయాత్ర పేరిట టూరిజం బస్సులను మొదలు పెట్టింది. టూరిజానికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్. సమైక్య పాలనలో మరుగున పడ్డ పర్యాటక ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మరే రాష్ట్రంలో లేని అద్భుత ప్రదేశాలు తెలంగాణ గడ్డపై ఉన్నాయి. అయితే వాటి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఇన్ని రోజులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఆ కష్టాలు తీర్చేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఈ విహారయాత్ర సర్వీసు బస్సులు ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ MGBS నుంచి ఉదయం 5 గంటలకే మొదలు కానున్నాయి. మొదటగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులను బస్సుల్లో తీసుకెళ్లనున్నారు. అనంతరం అడవుల జిల్లా ఆదిలాబాద్ అందాలను చూసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ టూర్లో నేరేడిగొండ మండలంలోని పొచ్చెర వాటర్ఫాల్, కుంటాల జలపాతం వద్ద సుందర దృశ్యాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ వీకెండ్ టూరిజం స్పెషల్ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఒకరికి 1100 రూపాయల చొప్పున అతి తక్కువ ఖర్చుతో ఈ రమణీయ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ స్పెషల్ టూర్కు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బస్సులో ప్రయాణించిన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ టూర్ కోసం ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. నాణ్యతతో కూడిన ప్రయాణంతో పాటు భద్రతకు కూడా ఆర్టీసీ పెద్దపీట వేస్తోంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా నేరుగా ప్రయాణికులతో మాట్లాడుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విహారయాత్రలో అనుభూతులను వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఫిర్యాదులతో పాటు సలహాలు సూచనలు తీసుకుంటూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. రద్దీని బట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు తిప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన కుంటాల వాటర్ఫాల్స్ మరియు పొచ్చెర వాటర్ఫాల్స్ ఈ మాన్సూన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అందుకే మేము బస్ సర్వీసెస్ స్టార్ట్ చేసాం నిన్నటి నుంచి. హైదరాబాద్ నుంచి ఎవ్రీ సాటర్డే అండ్ సండే వీఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ MGBS, JBS అండ్ ఆల్సో వీ హ్యావ్ పికప్ పాయింట్స్ ఎట్ బోయన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్లో కూడా పికప్ పాయింట్స్ పెట్టున్నాము. సో ప్యాసింజర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, తర్వాత అతి త్వరలో నెక్స్ట్ సండే, సెకండ్ సాటర్డే సండే కరీంనగర్ నుంచి కూడా ఈ ట్రిప్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఐ రిక్వెస్ట్ పీపుల్ టు యూటిలైజ్ దీస్ సర్వీసెస్ అండ్ ఈ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాటర్ఫాల్స్ని వాళ్ళు సందర్శించి దే కెన్ ఎంజాయ్ దిస్ ట్రిప్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు యూటిలైజ్ దీస్ సర్వీసెస్. థ్యాంక్ యూ. మేము ఉదయం 5 గంటలకి హైదరాబాద్కి వెళ్ళి విహారయాత్రకు ప్రయాణికులను తీసుకొని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు, పొచ్చెర జలపాతం, కుంటాల జలపాతం 1 గంటకు చేరుకొని విహారయాత్ర చేసుకొని సాయంత్రం 5 గంటలకి మళ్ళీ వాళ్ళని తీసుకొని హైదరాబాద్కు 12:30-1 గంట వరకు చేరుకొని వాళ్ళను సురక్షితమైన గమ్యానికి చేర్చి వస్తాం. ప్రయాణికులు మాకు సురక్షితమైన ప్రయాణం చేకూర్చిండ్రని చెప్పి వాళ్ళు కూడా చాలా మంచి మట్టుకు ఫీల్ అయ్యారు.
ఆర్టీసీ తీసుకొచ్చిన విహారయాత్ర సర్వీస్ అద్భుతంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అతి తక్కువ ఖర్చులో కుటుంబమంతా పర్యాటక ప్రాంతాలు సందర్శించొచ్చని అంటున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే భారీగా ఖర్చు అవుతుందని, అదే ఆర్టీసీ సర్వీస్ను ఆశ్రయిస్తే ఖర్చు ఆదా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన విహారయాత్ర అనే బస్సులో పొచ్చర అండ్ కుంటాల వాటర్ఫాల్ చూడడానికి వచ్చాము. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చూద్దామని, కానీ అసలు వీలు కాలేదు. కానీ సడన్గా ఆర్టీసీ వాళ్ళు ఈ బస్ ప్రొవైడ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఇంకా ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒకవేళ మనం వెహికల్ తీసుకొని రావాలి అంటే మనకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇది తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంది. ఇంకా ఇక్కడ అందరు కోఆపరేటివ్గా ఉన్నారు. డ్రైవరు, కండక్టరు అందరు కోఆపరేటివ్గా ఉన్నారు. ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రత్యేకంగా ఈ బస్సు సౌకర్యం చాలా బాగుంది. ఆర్టీసీ బస్సు ఇప్పటి వరకు మేము వెహికల్ నుంచి వచ్చినాం, కానీ వెహికల్కైనా ఈ బస్సు చాలా బాగుంది. చాలా తక్కువ రేట్లో మేము ఎంజాయ్ చేసినాం. సోషల్ మీడియాలో కూడా ఈ టూరిజం ప్యాకేజీపై ఆర్టీసీ ఇచ్చిన ప్రకటనలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టూరిజం ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఇదో గొప్ప అవకాశమని ప్రయాణికులు చెబుతున్నారు. యాక్చువల్గా ఓన్ వెహికల్ రావాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఆర్టీసీలో రావడం వల్ల టికెట్ అంటే చాలా అందుబాటులో ఉంది. ఒక్కరికి 1100 పడ్డది. మా ఫ్రెండ్స్ ఇద్దరితో వచ్చినాము. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్లో అలా వెళ్ళాను, కానీ ఈ ప్యాకేజ్ వచ్చినాక ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ సాటర్డే సండే ఇది ఆర్టీసీ ఎంజీబీఎస్ నుండి జేబీఎస్ నుండి ఉంటుంది. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ వినూత్న పథకం ప్రజలను ఆకర్షిస్తోంది. నాణ్యత, భద్రత విషయంలో ముందుండే ఆర్టీసీ టూరిజం ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.